అన్న మీ పేరు ఏంటన్న? కుమారస్వామి. కుమారస్వామి. ఏం చేస్తుంటారన్న? ఇదే పనిగ. మిర్చి బండి. మిర్చి బండి. మంచి పంద బిజినెస్ పరవలే. అలా సాగుతుంది. అన్న 8 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉందన్న? యా పరిపాలన అంటే దల్ల కొన్ని పథకాలు కొన్ని పనికొచ్చేటివినే కొన్ని పనికిరానివినే. అంటే పనికొచ్చేటి అంటే అందరికీ సక్రమంగా అందుతున్నాయా? సక్రమంగా అంటే ఉద్యోగాల కోసమే పోయినా పోతున్నాయి అనుకో. కానీ పథకాలు అనేది ఏంటంటే ఇప్పుడు రైతు బంధు ఉంది, 5 ఎకరాలు లోపేస్తే దానికి రైతు బంధు ఉంటుంది. ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న రైతు బంధు వేస్తే దానివల్ల ఏముంది? ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం అవుతున్నట్టే కదా. మరి అంటే ఇప్పుడు దళిత బంధువు దళితులకు 3 ఎకరాలు అన్నదే, మరి అది ఎంతవరకు సద్దుతుంది? ఎక్కడి నుంచి అవుతుంది అన్న? అయ్యే పథకమేనా అది? సహజమేనా అది? 3 ఎకరాలు దళితులకు ఇస్తున్నది, ఆ పథకం ఎక్కడి నుంచి అవుతుంది అది? అంటే ఎంతమంది దళితులు ఉంటారు, 8 ఎకరాలు కావాలి? ఎంత ఇప్పుడు నువ్వు కనీసం ఈ ఊళ్ళో చూసినా కూడా ఒక 300-500 కుటుంబాలు ఉంటాయి. 500 కుటుంబాలకు నువ్వు దళిత బంధు ఇవ్వగలవా? నువ్వు దళిత బంధు అని అంటేనే దళితులు అంటేనే వెనకబడే జాతులు, వాళ్ళకు నువ్వు 3 ఎకరాలు ఎక్కడి నుంచి అవుతుంది? ఆ పథకం కాదు అది, కరెక్ట్ కాదు అది. ఇప్పుడు ఉచిత వైద్యం అన్నారు కదా, ఉచిత వైద్యం అందరికి అందుతుందా? ఎక్కడనా ఉచిత వైద్యం ఏది? ఇంకా ఎక్కడే ఎవరికి అందలే, ఎవరికి అందుతలే ఉచిత వైద్యం ఏది? మీ ఊళ్ళో గవర్నమెంట్ హాస్పిటల్ ఉందంటే అది మంచిగా నడుస్తుందా? టాబ్లెట్ లైన్ మంచిగా ఇస్తున్నారా? గవర్నమెంట్ హాస్పిటల్ ఏడ నడుస్తుంది చెప్పు. ఓ మనకి ఎట్లుండాలి గవర్నమెంట్ హాస్పిటల్? 100 పడకలు ఇది మున్సిపల్ చేశారు. నేను 100 పడకలు హాస్పిటల్, ఒక జూనియర్ కాలేజీ, మా డిగ్రీ కాలేజీ ఇవి ఉంటే అన్నిటికీ వసతులు ఉంటాయి. బస్ సెల్ బస్ స్టాప్ 1/4 గంటకు 1 గంటకు బస్సు పోతుంది, బస్ షెల్టర్ కూడా సరిగా లేదు. చండూరు కూడా పెట్టలేదు అక్కడ. నా మంచి పబ్లిక్ ఏరియా ఇది, బస్ షెల్టర్ కూడా లేదు. బస్సు బస్ స్టాప్ ఆగడానికి కొద్దిగంతే ఉంది. అది మంచి ఇంకా మంచి డెవలప్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. అన్న ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాలు రాజగోపాల్ రెడ్డి గారు పరిపాలన ఎట్లుంది? ఇక రాజగోపాల్ రెడ్డి పరిపాలన పర్వాలేదు. ఇక ఇప్పుడు ఆయనకు నిధులు లేవు, చేయలేదు. గవర్నమెంట్ నిధులు ఇవ్వలేదు, చేయలేదు. ఇంకొకటి ఏంటంటే కొంచెం సొంత డబ్బులు పెట్టి పర్వాలే. ఇప్పుడు సచ్చినానికి పేద ప్రజలకు కొంచెం సాయం చేసిండు, పర్వాలేదు. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? ఇక అది ఉప ఎన్నికలు అనేది ఇప్పుడు అభివృద్ధి కోసమే ఉప ఎన్నిక అని అన్నారు. ఇప్పుడు అభివృద్ధి ఎవరు చేస్తారనేది ముఖ్యం. ఇప్పుడు కాదు మునుగోడు కాన్స్టెన్స్, ఒక 20-30 ఏళ్ళ నుంచి కూడా ఇంతే ఉంది ఈ కాన్స్టెన్స్, ఇలాగనే ఉంది. ఓ ఈ ఉప ఎన్నిక వచ్చినా పేదోడు మారాలి. పేదోనికి అభివృద్ధి జరిగితే దానికి ఒక ఫలితం ఉంటుంది. ఇప్పుడు పేదోడు మారినప్పుడు ఉప ఎన్నిక వచ్చినా దానికి, ఏ ఎన్నిక వచ్చినా దానికి, ఫస్ట్ పేద ప్రజలకు ఎప్పుడైతే న్యాయం జరుగుతుందో, ఈ గవర్నమెంట్ కాదు ఏ గవర్నమెంట్ ఉన్నా పేదలకు న్యాయం జరిగితేనే లెక్క. అమ్మగారు మీ పేరేంటి? పంది లక్ష్మమ్మ. ఏం చేస్తుంటారు? ఇది బిజినెసా? బిజినెస్. ఎట్లా ఉంది బిజినెస్? పర్వాలే, మంచిగా ఉందా? లోన్లు వస్తున్నాయా? గవర్నమెంట్ లోన్లు ఏమన్నా? ఏం తీసుకోలేదు లోన్లు. అది ఎందుకు అవ్వట్లే? ఇస్తారమ్మో కదా దీనికి. అసలు అవసరం లేదు మనకు. అవసరం లేదా? ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన 8 సంవత్సరాలు? ఏది లేదు, మొదలేదు, కొనలేదు. అవునా? అదేంటి మంచిగా చేస్తున్నాను తెలంగాణ, బంగారు తెలంగాణ చేశాను అన్నాడు కదా ఆయన. అన్నట్టు ఆయన వరకు. అది ఆయన వరకేనా? మీ దాకా ఏమీ లేదంటారా? అది ప్రధానంగా ఉన్న సమస్యలు ఏమిటి చండూరు గ్రామంలో? ఏది రోడ్డు లేదు, మోరీ లేవు, పేదోళ్ళకి ఇల్లు కట్టించలేదు, ఏది లేదు. మరి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తానన్నారు కదా? గంటటి దాగలేదు ఇంకా. డబుల్ బెడ్రూమ్ ఏడా, సింగల్ ఏదో కట్టలేదు నాకు. అవునా? ఒక్క ఇల్లు చూపి చండూరు మొత్తం ఇంతమంది 10,000 కడప, ఒక్క ఇల్లు చూపి గవర్నమెంట్ ఒక్కటే. మరి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టలేదా? మరి అవి తెలంగాణ మొత్తం మీద కట్టానన్నారు కదా ఆయన వరకు. అది ఆయన వరకు అంటే ఆ పక్కన? ఆ పక్కనే. ఈ పక్కన అయితే అభివృద్ధి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఉప ఎన్నికలు, ఎవరు గెలిస్తే మీకు అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు? అంతే, మన పేరే మన ఇవ్వలేముంది. అంతేనా? అంటే ఉంటుంది కదా ఓ పార్టీ అంటూ గెలిస్తే మనకి అభివృద్ధి చేస్తారని. రాజగోపాల్ రెడ్డి గెలిపించినాం, కాంగ్రెస్ పార్టీ మేము గెలిపించినాం, ఏం చేసి ఏం చేయలేదు, ఒరిగింది లేదు. ఇప్పుడు దాంట్లో అధికార పార్టీ వాళ్ళు నిధులు ఇవ్వలేదు కదా అభివృద్ధి చేయటానికి. ఇప్పుడు ఈయన దిగితే ఏం చేస్తాడు? ఈయన చేస్తే తెలుస్తుంది ముందర. ఇప్పుడు ఎట్లా చెప్తా, ఆయన మంచోడు, వ్యక్తి మంచోడే, చేసే తర్వాత. అంటే రాజగోపాల్ రెడ్డి గారు వ్యక్తి అయితే మంచోడు, ఇప్పుడు గెలవాలా? గెలిస్తే చేస్తారేమో. ఇంకా ఏంటి, ఇంకా దళిత బంధువులు అవన్నీ అందరికీ ఏమైనా అందుతున్నాయి అంటారు పేదలకి? ఏమి లేదు. ఫంక్షన్ వస్తుందా మీకు? ఫంక్షన్ వస్తుంది. వస్తుందా? టైంకి వస్తుందా? ఇక గవర్నమెంట్ సంవత్సరం ఏంటి వస్తుంది, నా కొరకు సపరేట్ గేడ్గా ఆయన కేటాయించాడు. ఊరందరి మంది నాకు మస్తాడు. అంతేనా? అంటే టైం కంటే 1వ తారీఖు 5వ తారీఖు ఎప్పుడు వస్తే అప్పుడే బిల్లు వాళ్ళు మంజూరు చేస్తే వస్తాయి. అలా ఎప్పుడంటే అప్పుడు. ఉచితంగా వైద్యం అన్నారు, అందుతుందా మీకు? ఏది లేదు. లేదా? అదేంటి తెలంగాణ మొత్తం మీద ఉచితంగా వైద్యం అన్నారు, ఆరోగ్యశ్రీ కార్డు అన్నారు, అన్నీ బట్టి మాటలు దమ్ము.
మీ ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉందంట మెడికల్ ఏం బానేస్తున్నారు ఫ్రీ గానే మనకు అలాంటి సంబంధం లేవు అలాంటి ఇబ్బంది లేవు అన్ని హ్యాపీ మన హెల్త్ ప్రాబ్లం లేదు బీపీ ఆ బీపీ షుగర్ ఏం లేదు అన్ని తోటి పరిగెత్తమంటే ఎత్తుదమా రస్తావా పరిగెత్తమంటే వస్తావా అయితే మంచిగానే ఉందంట అయితే హ్యాపీ హ్యాపీ మన వరకు మన హ్యాపీ మన బిజినెస్ హ్యాపీ ఓకే ఓకే